రాయపాటి సాంబశివరావు ఇక కష్టపడి సైకిల్ తొక్కలేనని అనుకుంటున్నారా? ఈ వృద్ధాప్యంతో హాయిగా ఫ్యాన్ కింద రెస్ట్ తీసుకుందామని ఫిక్స్ అయ్యారా? టీడీపీలో ఉంటే కొడుకు రాజకీయ భవిష్యత్తుకు గ్యారంటీ ఉండదు అన్న భయంతో వైసీపీ గూటికి చేరదామని అనుకుంటున్నారా? ఆయన అక్కడ ఏమడుగుతారు? అధికార పార్టీలో ఉన్న పరిస్థితులేంటి? ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల మీద ఒకప్పుడు తనదైన ముద్ర వేసి దశాబ్దాల తరబడి హవా నడిపిన రాయపాటి కుటుంబం ఇప్పుడు ఉనికి కోసం పాట్లు పడుతోంది. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరిన రాయపాటి సాంబశివరావు కుటుంబానికి నరసరావుపేట ఎంపీగా అవకాశం వచ్చింది. 2014 ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా విజయం సాధించారాయన. అయితే ఆ తర్వాత మారుతున్న రాజకీయ పరిణామాలు, వృద్ధాప్యం కారణంగా తనకు సీటు వద్దని, కుమారుడు రంగబాబుకు అసెంబ్లీ టికెట్ కావాలని చాలాసార్లు అడిగారు సాంబశివరావు. అయినా టీడీపీ అధిష్టానం పట్టించుకోకపోగా ఓడిపోతారని తెలిసి కూడా నరసరావుపేట టికెట్టే ఇచ్చి ఆర్థికంగా గుల్ల చేసిందని తీవ్ర అసహనంతో ఉందంట ఆ ఫ్యామిలీ. దీనికి తోడు పోలవరం కాంట్రాక్టు పనుల నుంచి తప్పించడం, పల్నాడు వాటర్ బ్యాంక్ పనుల కోసం ఎన్నిసార్లు తిరిగినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి సిఫార్సు లేఖలు రాయకపోవడం, అప్పట్లో ఆగ్రహం తెప్పించాయన్న ప్రచారం ఉంది. ఆ తర్వాత అక్కడ జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై రాయపాటి కుటుంబం సీబీఐకి ఫిర్యాదు చేయడం లాంటి అంశాలు అన్నిటినీ పరిగణలోకి తీసుకున్న టీడీపీ అధిష్టానం ఆ ఫ్యామిలీని దూరంగా పెట్టిందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే మాజీ ఎంపీ ఆలోచన కూడా మారుతున్నట్టుగా తెలిసిందే. టీడీపీ కావాలనే మనల్ని దూరం పెడుతున్నప్పుడు మన వైసీపీకి ఎందుకు దగ్గరవ్వకూడదన్న క్లారిటీకి వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి సీటిచ్చారన్న కోపం రాయపాటి కుటుంబానికి. తాము 2014 టీడీపీలో చేరినా ఇంతవరకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో నిన్నగాక మొన్నొచ్చిన కన్నాకు వెంటనే సత్తెనపల్లి ఇన్ఛార్జి పదవి ఇస్తారా అంటూ అసహనంగా ఉన్నారట రాయపాటి కుటుంబ సభ్యులు. పైగా మాట మాత్రం తమకు సమాచారం లేదన్న కోపం కూడా ఉందంట. ఈ క్రమంలోనే వైసీపీ పెద్దలు కొంతమందితో రాయపాటి మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ మరో అనుమానం కూడా ఉంది. వాళ్ళు ఫ్యాన్ కింద గనక చేరితే ఎక్కడ సీటిస్తారు అన్న అనుమానాలు ఉన్నాయి. తమకు చిరకాల రాజకీయ ప్రత్యర్థైన కన్నా లక్ష్మీనారాయణ ఎక్కడ పోటీ చేస్తే అక్కడే కావాలని సాంబశివరావు చెప్పినట్టుగా తెలిసింది. అంటే సత్తెనపల్లిలో రాయపాటి రంగబాబు కన్నా మీద పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఇండికేషన్ ఇచ్చేశారట. దీంతో లోకల్గా పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ప్రస్తుతం పల్నాడు వైసీపీలో వినుకొండ, పెదకూరపాడు అసెంబ్లీ స్థానాలు కమ్మకోటలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సత్తెనపల్లిలో అవకాశం ఇస్తారా అన్న ప్రశ్న వస్తోంది. అక్కడ ఇప్పటికే మంత్రి అంబటి రాంబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో రాయపాటి కుటుంబ ఆలోచన ఎంతవరకు వాస్తవ రూపం దాలుస్తుందో అన్న డౌట్స్ పెరుగుతున్నాయి. అయితే రాయపాటి కుటుంబం మాత్రం కన్నా మీద పోటీ ప్రతిపాదన వైసీపీ అధిష్టానానికి నచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తోందట. సాంబశివరావుకు నరసరావుపేట ఎంపీగా చేసిన అనుభవం, గతంలో ఆయన సోదరుడు శ్రీనివాస్ సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన ఎక్స్పీరియన్స్, కమ్మ సామాజిక వర్గంలో అంతో ఇంతో ఉన్న పలుకుబడి కలిసొస్తాయని అంచనా వేస్తున్నట్టుగా తెలిసిందే. ఈ పరిణామాలను బట్టి చూస్తే రాయపాటి కుటుంబం టీడీపీ నుంచి దూరంగా జరగడం ఖాయమని, పోటీ ఎక్కడి నుంచి అన్నది తర్వాత తేలుతుందన్న వాదన పల్నాడు జిల్లాలో గట్టిగానే వినపడుతోంది. చివరికిది ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.